బ్రతకడానికి చాలా చేయాల్సి వస్తుంది అలాంటి అనితాది కూడా అనిత పల్లెటూరులోని పేదింటమ్మాయి ఆమె బ్యూటీ పార్లర్ లో పని చేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి తను బ్యూటీ పార్లర్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల తనకి పని మొత్తం వచ్చు అయితే ఒకరోజు వాళ్ళమ్మ అనితతో అంటుంది తల్లి ఇప్పుడు నీకు పెళ్లి వయసు వచ్చింది ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి కానీ అమ్మ ఇప్పుడిప్పుడే బ్యూటీ పార్లర్ నుండి డబ్బు వస్తుంది నేను ఓ కొత్త బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను అవన్నీ పెళ్లి తర్వాత కూడా చేయొచ్చమ్మా ఎవరొద్దన్నారు ముందైతే పెళ్లి చేసుకుంటే నేను సంతృప్తిగా పైకి పోతాను దీంతో అనిత వాళ్ళ అమ్మ మాట ఒప్పుకుంది తన అందం కారణంగా సిటీ నుండి ఓ పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి చాలా అంటే చాలా ఘనంగా జరిగింది ఆ తర్వాత అనిత అత్తగారి అడుగు పెట్టింది తన అత్తింటి వారు ధనవంతులు వాళ్ళ ఇల్లు చాలా పెద్దది సురేష్ ఒక పెద్ద కంపెనీలో ఒక మంచి ఉద్యోగం చేస్తుండేవాడు పెళ్ళైన రెండు రోజుల తర్వాత సురేష్ తో అనిత అంటుంది ఏమండి నేను మీతో ఒకటి మాట్లాడాలి చెప్పు నేను బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను నేను ఇంతకు ముందు మా ఊర్లో బ్యూటీ పార్లర్ పనంతా నేర్చుకున్నాను ఇది విని సురేష్ నవ్వుతాడు నువ్వు ఈ ఇంటి కోడలివి అసలు నువ్వు బయటికి వెళ్ళి ఎలా పనిచేస్తావు మా పరువు మర్యాద ఏమవుతుంది పనిలో తప్పేముంది అదంతా పేదంటి వారు సిగ్గులేని వారు చేసే పని అసలు నేను ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు నువ్వు పార్లర్ లో చేయొద్దు సురేష్ ఇదంతా చెప్పి బయటకు వెళ్లిపోతాడు అప్పుడు పని చేస్తున్న మాలతి అనిత ఏడవడం చూసి ఇలా అంటుంది చూడమ్మా ఈ మగవాళ్ళందరింతే అస్సలు ఊరుకోరు నాకు కూడా బ్యూటీ పార్లర్ పనంతా వచ్చు అయినా మావారు అస్సలు నన్ను చెయ్యనివ్వలేదు అవునా నీకెలా వచ్చు ఇదంతా మా ఊర్లో నేర్చుకున్నాను ఇదంతా పెళ్ళైన తర్వాత ఈ పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో ఎవరికి తెలియకుండా ధనవంతులు ఇళ్లలో మేకప్ చేస్తూ ఉంటా ఓ అవునా మేకప్ వేయడం నాకు కూడా చాలా ఇష్టం నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళు అలా అయితే రేపే మనం ధనవంతురాలైన నా క్లయింట్ ఇంటికి పార్టీ కోసం మేకప్కి వెళ్దాం అనితకి చాలా సంతోషంగా అనిపించింది తన అత్తగారు చాలా కోపిష్టి అందుకే బయటికి వెళ్ళడానికి తనని పర్మిషన్ అడుగుతుంది తర్వాత మాలతితో కలిసి బయటకు వెళ్లి ధనవంతురాలైన ఓ క్లయింట్ కి మేకప్ వేస్తుంది అనిత ఆమెను చాలా అందంగా తయారు చేస్తుంది వావ్ నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది ధన్యవాదాలు ఈ డబ్బు తీసుకో పార్టీకి ఉండండి తినేసి వెళ్ళండి మాలతి అనిత ఇద్దరు పేద అమ్మాయిలు కాబట్టి వాళ్ళు ఫుడ్ గురించి చెప్పగానే వాళ్ళ నోట్లో రాయి కాబట్టి టైం అలా గడిచిపోతూ ఉంది గెస్ట్లందరూ వచ్చారు అప్పుడే అనిత తన భర్త సురేష్ ఒక అందమైన అమ్మాయితో చాలా క్లోజ్ ఉండడం చూస్తుంది అరే ఏంటిది సురేష్ ఇక్కడ ఈ అమ్మాయితో ఏం చేస్తున్నాడు అమ్మా ఈ ధనవంతుల సంగతి నీకు తెలియదు వీళ్ళు ఇంట్లో భార్యను పెట్టుకుని బయట చాలా మంది ఆడవాళ్లతో ఇలానే చేస్తూ ఉంటారు హో విషయం ఇదనమాట అనిత సైలెంట్ గా సురేష్ దగ్గరకు వెళ్తుంది సురేష్ ఆ అమ్మాయితో మాట్లాడుతూ చుట్టుపక్కల పరిసరాలనే మర్చిపోతాడు నువ్వెంతో చదువురాని మొద్దునెందుకు పెళ్లి చేసుకున్నావు ఆమె పల్లెటూరు అమ్మాయి మన గురించి ఏం చేయను మరి అమ్మకేమో నోరు మెదపకుండా పనిచేసే ఇంటి మనిషి కావాలి అవునా ఫ్రీగా పని మనిషి అనమాట ఇది విని అనిత కంట్లో నీళ్లు తిరిగాయి బాగుంది నేను మీకు ఫ్రీగా దొరికిన పని నువ్వా మనిషిని అనమాట మీ ఇద్దరు ఒకరికొకరికి తెలుసా తను నాకు మేకప్ చేయడానికి వచ్చింది ఈమె నా భార్య అనిత నేను నీకు చెప్పాను కదా ఈ బ్యూటీ పార్లర్ పనులే వద్దని నువ్వు నా మాట వినలేదు మరి నువ్వేం చేస్తున్నావు వేరే అమ్మాయితో ఇలా ఉండడానికి నీకు సిగ్గులేదా నా మాటకు ఎదురు చెప్తావా ఇలా చెప్తూ సురేష్ అనితని గట్టిగా కొడతాడు నన్ను ఎంతో మోసం చేసినందుకు నేను మీతో ఒక్క క్షణం కూడా ఉండను అనిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మా నాతో పాటు రా ఇప్పుడు ఇంట్లో నా భర్త కూడా లేరు మా ఇంట్లోనే కానీ అనిత అలా మాలతితో కలిసి వెళ్తుంది అక్కడ వెళ్ళి ఓ బ్యూటీ పార్లర్ ని తెరవడానికి చూస్తుంది అనిత చేతికి రెండు బంగారు గాజులు ఉంటాయి వాటిని అమ్మేసి బ్యూటీ పార్లర్ కావాల్సిన వస్తువులు కొంటారు మాలతి చెట్టు కొమ్మలు ఆకలితో బ్యూటీ పార్లర్ ను తయారు చేస్తుంది దాని పేరు కాటేజ్ బ్యూటీ పార్లర్ అని పెడతారు ఒక రోజు ఒక అమ్మాయి మేకప్ కోసం అక్కడికి వస్తుంది సిటీలో ఈ రోజు బ్యూటీ పార్లర్స్ అన్ని బంద్ త్వరగా నాకు మేకప్ వేయండి అనిత మేకప్ వేస్తూ ఉంటుంది కానీ వేడి కారణంగా మేకప్ కారిపోతూ ఉంటుంది ఈ ఏసీ కూడా లేదు ఇక్కడ చెమట వల్ల మొత్తం కారిపోతూ ఉంది నా మేకప్ అంతా ఏసీ ఎలా వస్తుంది మేడం నేను పేదదాన్ని దాన్ని అయితే నేను చేయను ఇక్కడికి రావడమే తప్పు నాది ఒక్క రూపాయి కూడా నేను మీకు ఇవ్వను ఇలా చెప్పి కోపంగా అమ్మాయి వెళ్లిపోతుంది అప్పటి నుండి ఒక్కరు కూడా అనిత మాలతి బ్యూటీ పార్లర్ కి రాలేదు సిటీలో ఒకటికి మించి ఒకటి ఏసీ బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి ఇక కాటేజ్ బ్యూటీ పార్లర్ కి ఎవరు వస్తారు ఇదే తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది అనిత ఇప్పుడు నేనేం చేయలేదు ఆకలితోనే చావాలి నేను తిరిగి గ్రామానికి కూడా వెళ్ళలేను భగవంతుడి మీద భారమై అంతా మంచి జరుగుతుంది నా దగ్గర ఈ ఒక్క రోజుకి డబ్బులున్నాయి ఈ రోజు ఏం జరగకపోతే రేపటి నుండి నా ఏంటి సాయంత్రం అవుతుంది అనిత బ్యూటీ పార్లర్ మూసేసే టైంకి పార్టీలో తను మేకప్ చేసిన ఆమె వస్తుంది ఎప్పటి నుంచి నేను వెతుకుతున్నాను ఎందుకు మేడం విషయం ఏంటి ఆ రోజు నువ్వు నాకు మేకప్ చేసినట్లు ఎవ్వరూ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు నేను పెళ్లికి వెళ్ళాలి త్వరగా మేకప్ చేయ అనిత మేకప్ వేస్తూ తన బాధ అంతా ఆమెకు చెప్తుంది ఇది విన్న ఆమె నువ్వు బాధపడకు నా దగ్గర చాలా డబ్బు ఉంది పార్లర్ పై ఇన్వెస్ట్ చేస్తాను ఇక్కడ ఒక మంచి ఏసీ బ్యూటీ పార్లర్ ను తీసుకు అలా అనితకి ఆమె సాయం చేసి ఆ తర్వాత రోజు కూడా ఆ మహిళ ఇంకా కొంత డబ్బు తేవడంతో ఒక్క నెలలోనే ఒక మంచి ఏసీ బ్యూటీ పార్లర్ పెడతారు అనిత మాలితే ఇద్దరు ఓనర్స్ అవుతారు అనిత చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది చాలా మంది బ్యూటీ పార్లర్ కి రావడంతో అనిత పేద అమ్మాయిలకి ఉపాధి కల్పిస్తుంది ఆహా కోడలా కూర ఎంత బాగా ఉండవే నా కోసం ఇంకో రొట్టి చెయ్యవే కోడలా కడుపు నిండింది కానీ మనసు నిండనే లేదే కానీ అత్తయ్య కలిపిన పిండి లేదు సర్లేండి ఇంకొంచెం కలుపుతాను కోడలు పిల్ల పిండి కలిపితే నా కోసం కూడా రెండు రొట్టెలు చెయ్యమ్మా వేడి వేడి రొట్టెలు తింటే ఆ రుచే వేరమ్మా సరే మావిగారు అక్షర కిచెన్ లోకి వెళ్ళి చూసేసరికి తన తోటి కోడలు కిచెన్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది మాలిని నువ్వు రొట్టెల పీట కడిగేశావా అవునక్క అత్తయ్య మావయ్య తినేలోపు ఇక్కడ అంతా క్లీన్ చేసేసానక్క ఆ తర్వాత మనం ప్రశాంతంగా తినొచ్చు కదా అంట్లు కూడా తోమేశానక్క కానీ అత్తయ్య మావయ్యకి ఇంకా రొట్టెలు కావాలంట మాలిని ఏంటక్క కానీ ఇప్పుడే ఇద్దరిని అడిగొచ్చాను ఇంకొద్దన్నారు కదా అక్క ఇప్పుడేమో ఇలా అంటున్నారు మళ్ళీ పిండి కలపాల్సిందే మాల్ని ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేయాల్సిందే అప్పుడప్పుడు ఈ కిచెన్ ఒక మినీ డాబాలా కనిపిస్తుంది ఇక్కడ ఎప్పుడు వంటలు జరుగుతూనే ఉంటాయి ఓ కోడలా రొట్టెలు అయ్యాయా లేదా ఇద్దరు రోజంతా వంటింట్లో ఏం చేస్తారో ఏంటో ఇద్దరు కోడళ్ళున్నా టైంకి తినడం మాత్రం అస్సలు అవ్వట్లేదు ఇద్దరు చెవులు కొరుక్కుంటూనే ఉంటారు వదినా నాకు కొంచెం రైస్ కావాలి కొంచెం తీసుకొస్తావా అయ్యో రేఖ అన్నం మొత్తం అయిపోయింది ఉన్నదంతా మీరే తినేశారుగా అలా ఎలా అయిపోతుందే వంద కిలోల సంచి స్టోర్ రూమ్ లో ఉంది కానీ నా కూతురు కొంచెం అన్నం అడిగితే లేదంటావేంటే చూసేవా అమ్మ కోడళ్ళ హయాంలో తిండి తినడానికి కూడా కష్టమవుతుంది ఇంకా ఇక్కడే నిలబడి నా మొహం చూస్తూ ఉన్నావే త్వరగా వెళ్ళి కుక్కర్ లో అన్నం పడే నువ్వేమైనా వండి వార్చాలా ఏంటి అక్షర కోపంగా కిచెన్ లోకి వెళ్ళి మాలి ఆ కుక్కరిటి కుక్కర్ అక్క నేనంతా క్లీన్ చేసి ఏం లాభం ఒక్కొక్కటి మళ్ళీ అడుగుతున్నావు నేనేం చెయ్యను మనం ఎంత గింజుకున్నా మన బాధ అర్థం చేసుకునే వారి ఇంట్లో ఒక్కరు కూడా లేరు బట్టలు మెషిన్ ఉతికేస్తదట అన్నం కుక్కర్ మన మనిద్దరికి ఇంకేం పని ఉండదట ఏంటక్క రోజు ఇదొక అయిపోయింది ప్రతిరోజు లాస్ట్ లో ఒక కానీ కొంచెం అన్నం కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు సర్లే అవి లయ్ ఇంకేం చేస్తాం వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే కొంచెం అన్నం పెట్టడానికి కూడా అత్తవారిని సతాయిస్తున్నాం అని అంటారు ఇద్దరు కోడళ్ళు మళ్ళీ వంట చేస్తారు ఇలా వాళ్ళు రోజంతా కిచెన్లో పని చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళ వాళ్ళ పిల్లల చదువులు కూడా సరిగ్గా చూడలేకపోతారు వాళ్ళిద్దరికీ ఒక్కొక్క బిడ్డ అత్త మామ మరియు ఆడపడుచుతో కలిసి మొత్తం తొమ్మిది మంది ఉంటారు అంతమందికి వండి వార్చి పెట్టడం అంట్లు తోవడంతోనే వాళ్ళకి రోజంతా సరిపోతుంది అక్క మనిద్దరికి రోజంతా కిచెన్లోనే సరిపోతుంది ఈ ఇంటికి వాళ్ళు కోడళ్ళని కాదు వంట మనిషిని పెళ్లి చేసుకున్నారేమో అని అనిపిస్తుందక్కా కరెక్ట్గా చెప్పావు మాల్ని రోజంతా పని చేసి చేసి బీరకాయల్లా తయారవుతున్నాం అరే ఇంట్లో ఇద్దరు కోడళ్ళుంటే రోజంతా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా అక్క ఇప్పుడు పిల్లలు కూడా అంతా గమనిస్తున్నారు మాలిని ఇకపై మనం ఊరుకోవద్దు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది నీ చెవిలో పడి అక్షర తన తోటి కోడలు మాలినికి తన ప్లాన్ మొత్తం చెప్తుంది మర్నాడు ఉదయం టీలో వాళ్ళు టీ వేస్తారు టీ తాగుతున్న అత్తగారితో కోడలు ఇలా అంటుంది అత్తయ్యా మీకు షుగర్ టెస్ట్ చేస్తారండి నాకెందుకే కోడలా అలా అంటే ఎలా అత్తయ్యా ఇదిగో చూడండి మీకెంత షుగర్ ఉందో నేను ఇప్పుడే డాక్టర్ని పిలిపించి మీకు చెక్ చేయిస్తాను మీకేమైనా అయితే ఏంటే ఆపసకున్న మాటలు సరేలే పనిలో పని మీ మా గారికి కూడా చెక్ చేయిద్దామే ఆ తర్వాత డాక్టర్ ఇంటికొచ్చి చూడండమ్మా మీరు వెయిట్ చాలా తగ్గాలి లేకపోతే ఈ షుగర్ తో చాలా ప్రమాదం అవుతుంది అంకుల్ మీరు డబుల్ వెయిట్ ఉన్నారు ఫుడ్ విషయంలో మీరు చాలా కంట్రోల్ గా ఉండాలి రెండు రొట్టెల కంటే ఎక్కువ తినకూడదు దేవుడా ఈ డాక్టర్ మీద పడ్డాడేంటి అమ్మా మీరు ఈ వయసులో చాలా హెల్తీగా ఉండాలి మనవలు మనవరాళ్ళని మీరు చూడాలి కదా ఫుడ్ విషయంలో కంట్రోల్గా ఉండాలి నేనెందుకంత త్వరగా చేస్తాను డాక్టర్ నువ్వు ఈ రోజు నుంచి రెండే రొట్టెలు చేయవే డాక్టర్ వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తాడు అమ్మ మీకు షుగర్ ఉంటుందని చెప్పాను కదా ఈ రోజు నుండి మీరు రైస్ దుంపలు స్వీట్స్ అస్సలు తినకూడదు అంకుల్ మీకు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది అందుకే మీరు కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రేఖ నీ వెయిట్ చాలా ఎక్కువగా ఉంది నువ్వు కూడా తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి సరే అయితే నేను వెళ్ళొస్తాను అలా అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాత్రికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక రేఖా వదిన నాకు రెండు స్పూన్ల అన్నం వడ్డించు ఇదిగో రేఖ రెండు స్పూన్ల అన్నం ఏంటి వదిన రెండు స్పూన్ల అన్నమే పెట్టావు మరి ఈ ఇంటి కోడల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా కోడలా నాకో సగం రొట్టి లేదత్తయ్యా డాక్టర్ మిమ్మల్ని రెండు రొట్టెల కంటే ఎక్కువ తినొద్దన్నాడు అయినా మీరే అన్నారుగా ఈ రోజు నుండి రెండే తింటానని అందుకే నేను ఎక్కువ చేయలేదు ఇప్పటి నుండి అందరికీ కొలత ప్రకారమే వంట చేస్తాం అందరూ సగం సగం కడుపు నింపుకుని సైలెంట్ గా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు ఈరోజు కోడళ్లు మొదటిసారి ప్రశాంతంగా టైం కి భోంచేస్తారు అక్షర ఐడియాతో అందరు అలవాట్లు చాలా మారతాయి అత్త మామ మరియు రేఖ వాకింగ్ వెళ్లి వాళ్ళ డైట్ విషయంలో కంట్రోల్ గా ఉండి హెల్దీ ఫుడ్ ని తగిన మోతాదులో తింటారు అక్షర ఐడియాకి డాక్టర్ సహకరిస్తాడు అసలు ఆ డాక్టరు ఆ రిపోర్ట్లు అన్ని అబద్దాలే అబద్ధాలు చెప్పడం పాపం అంటారు కానీ ఆ అబద్ధం వల్ల ఎవరికైనా మంచి జరిగితే అందులో తప్పే థ్యాంక్స్ ఫర్ వాచింగ్